పరలోకమందున మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా మీ ఉనికికి సంబంధించిన తేజస్సును గూర్చి కొద్ది విషయాలు ఆయనతో మాట్లాడిన ద్వారా మాకు అందించి మా మనసులో రేకెత్తించినందుకు వందనాలు తండ్రి. తండ్రి, మిగిలిన సంగతులు మేము ధ్యానించుచుండగా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఈ ప్రాంతానికి కావలసినవి, ప్రతి విశ్వాసి ఆలోచించవలసినవి, మీ వెలుగు రేఖల్లో మేము నడవడానికి తగిన జ్ఞానాన్ని మా యందు మీరే ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాం తండ్రి. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ సమాజానికి మీ ప్రేమను, మీ తేజస్సును పంచడానికి మీకు అనుకూలమైన పాత్రలుగా మమ్మల్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సేవకులైన వారికి, ఏదిక మీద ఉన్న పెద్దలకి, నా ఎదుట ఉన్న విశ్వాసులందరికీ క్రీస్తునామం శుభములు తెలియజేస్తున్నాను. ఈ మొదటి రోజు సభలో సమకాలీన సమాజానికి అవసరమైనవి, మరి ముఖ్యంగా ఇట్టి ప్రాంతాలకి కావలసినవి కొన్ని ఆలోచనలతో కూడిన కొన్ని సంగతులు జనరల్గా మనం మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. బ్రదర్ మాట్లాడుతూ ఒక వర్గాన్ని గూర్చి ఆయన తెర మీదకి తీసుకొచ్చారు. దేవుడు లేడన్న వర్గం, బాగా వినండి. అధ్యక్షులు మాట్లాడుతూ జనసాంద్రత కోసం బాధపడకండి అన్నారు. మన దాబేచ్చు కాదు. నరమాంస భక్షకులు పూర్వం తలకాయలు లెక్కెట్టుకునేవారట. ఎన్ని తినేసే మన లాస్ట్ని, మనం ఆ టైపు కాదు. ఒక్కడు ఉండాలనే ఉంటుంది, 100 మంది ఉండాలనే ఉంటుంది వాక్యం. యేసుక్రీస్తు వారు 5000 మందికి అదే వాగ్దాటి, ఒక్క సమరస్త్రీని రక్షించడానికి అదే వాగ్దాటి. ఆత్మల భారం ఉండాలి, కానీ జనసంఖ్యతో సమస్య లేదు. అది ఒక్కట 100 మంద, సంఖ్య ప్రాధాన్యత కాదు, అది జనాభా. ప్రభుత్వాల లెక్క, ప్రజాస్వామ్య వ్యవస్థ వేరు, ప్రభు వ్యవస్థ వేరు. కాబట్టి మందది కాదు. ఉన్న మన కొద్ది మంది చాలు, రేపు రిజల్ట్ చూసుకోండి, ఈరోజు మాట్లాడేసుకుందాం. దేవుడు లేడన్న వర్గం విచిత్రమైన ద్వారని లేవనెత్తుతున్నారండి ఈ మధ్యకాలంలో. మానవ మేధస్సు కందని దేవుని తేజస్సు. మానవులకి ఎందుకు దేవుని తేజస్సు అందడం లేదంటే మేధస్సు వలన అందట్లేదు. మనుషులు తమ్మును తాము జ్ఞానులుగా కొనియాడుకుంటూ తామే దైవాలుగా ఫీల్ అవుతున్న భక్తాద్గేజర్స్ కాని వారు కూడా జ్ఞానులుగా పిలువబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మధ్యకాలంలో న్యూస్ మీడియాలో దేవుడు లేడన్న వాడి మాటలు సమాజం దేవోక్తుల వల్ల వింటుందండి. ఈరోజు వింటున్నారు, ఈరోజు ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయిందండి. నాస్తికవాదం అన్నారు దీన్ని. దేవుడు లేడు అన్న పదం వాడుతున్నారు. ఎందుకు దేవుడు లేడన్న వాదన తెర మీదకు తీసుకొస్తున్నారు? వారి యొక్క మేధస్సును బట్టి అనుకుంటున్నారు. అట్టి వారిని బైబిల్ ఏమని డిక్లేర్ చేసిందో చూడండి. భలే ఓడింగ్ వాడింది బైబిల్ ఒకసారి. కీర్తన 14వ అధ్యాయం, కీర్తన 14వ అధ్యాయం మొదటి వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడని అన్నట్టు. దేవుడు లేడన్న వారిని న్యూస్ మీడియా ఏమందో తెలుసా? స్కాలర్స్ అంది, జ్ఞానులు అంది, మహానుభావులు అని పిలిచి స్టూడియోలో కూర్చోబెట్టింది. బైబిల్ ఏముందో తెలుసా చెప్పండి? బుద్ధిహీనులు అంతే. కరెక్ట్ వర్డ్ తగిలించండి, వరే ఫూల్స్ అంతే. బైబిల్లో ఏమని డిక్లేర్ చేయబడిందంటే, దేవుడు లేడన్న బ్యాచ్ గూర్చి, వర్గాన్ని గూర్చి, దేవుడు లేడన్న వారిని ఫూల్ అంది. మనం శ్రీశ్రీ అన్నమ్మా, మహారాజా, మహాజ్ఞాని, రండి సమాజానికి వాక్కుల చేత,
సమాజానికి మేల్కొలుపు జీవించండి అని దేవుడు లేడని ఈరోజు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేస్తున్నారంటే. కానీ ఒక విచిత్రమైన భాష భక్తుడు ఉటంకిస్తున్నాడు ఇక్కడ. మీరు బైబిల్ చదివే విధానం బాగుంటే బాగా అర్థం అవుతుంది. కానీ మనం బైబిల్ ఎలా చదువుతాం అంటే ఎదుటోళ్ళకి చెప్పడానికి చదువుతాం, అందుకే అర్థం పోదు మనకి. ఎదుటోళ్ళకి చెప్పడానికి కాదు బైబిల్ చదివేది, దేవుడు నాకేం చెప్పాడు అని చదవాలి బైబిల్. అప్పుడు ఎదుటివాని గుండెల్లోనికి విషయం వెళుతుంది. ఇక్కడ గ్రంథకర్త ఏమని ఉటంకిస్తున్నాడంటే ఒక చక్కటి భావాన్ని, మానవ మేధస్సులో ఎలాంటి ఆలోచన ఉందో లేవనెత్తుతున్నాడు ఆయన. ఆయన ఏమంటున్నాడు చూడండి, కీర్తన గ్రంథకర్త, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. దేవుడు లేడన్న గీత ఎక్కడ గీసుకుంటే బాగుంటుంది? నీ హృదయంలో గీసుకో బాగుంది. నిజమే, నీ హృదయంలో ఎవరు లేరు? చిన్న లాజిక్ భయ్యతి, దేవుడు లేడు. దేవుడు ఎవరి హృదయాల్లో ఉండడు? అపవిత్రమైన ఆలోచన కలిగి నీచమైన తలంపులతో పెట్టలేకపోతూ ప్రతి నీచ కార్యానికి కేరఫడ్రస్ అయిన ఆ హృదయంలో దేవుడు ఉండే అవకాశం లేదో. మరి ఎవరండి దేవుణ్ణి ఎరిగేది అంటే, యేసు స్వామి కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడు తెలుసా, హృదయ శుద్ధి కలిగిన వారు ఆయన ఎరుగుతారు అన్నాడు. దేవుడిని ఎవరు కనుగొంటారు? దేవుణ్ణి ఎవరు చూస్తారు చనిపోయిన తర్వాత, లేదా జడ్జిమెంట్ డేలో, లేదా ఎక్కడి నుండే దేవుని మేధస్సుని దేవుని తేజస్సుని అర్థం చేసుకునేవారు ఎవరయ్యా అని బైబిల్ అడిగితే చెబుతుంది, పవిత్రమైన హృదయం కలిగిన వాడికి అర్థం అవుతాడు దేవుడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయంలో మేధాశక్తిని నింపుకున్నవారు కాదు ధన్యులు. వాడు అన్యుడు కన్నా హీనుడు. ఎక్కడ మీరు అనుకుంటున్నారు? తమ హృదయంలో అనుకుంటున్నారట, అంటే వారిని వారే స్థిరపరచుకుంటున్నారన్నమాట. దేవుడు లేడని హృదయంలో లేడంటే బాగుంటుంది, విశ్వంలో లేడంటే ఏం బాగుంటుందండి? అనంతమైన విశ్వంలో దేవుడు ఉన్నాడు. ఒక్కటా రెండా మాట్లాడడం మొదలు పెడితే ఆవిష్కాల మీద సరిపోదా అని నిరూపణ మాట్లాడితే, లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త ఏమన్నాడో తెలుసా, మనకెప్పుడు మనం ఎలాంటి వారం అంటే, గణిత శాస్త్రంలో చూడవలసినది సైన్స్ బుక్లో చూస్తాం, సైన్స్లో చూడాల్సింది గణిత శాస్త్రంలో చూస్తాం. ఎట్లా దొరుకుద్ది? సైన్స్ సైన్స్లో చూడాలి, గణితాన్ని గణిత శాస్త్రంలోనే చూడాలి. బైబిలు గణిత శాస్త్రం కాదు, బైబిల్ సైంటిఫిక్ విట్నెస్లకు సంబంధించింది కాదు, బైబిల్ దేవుని చిత్తానికి సంబంధించింది. దట్ ఈస్ బైబుల్. లూయి పాశ్చర్ ఏమన్నాడో తెలుసా, ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా సమాజానికి, ఇదిగో అనంతమైన విశ్వం దేవుని యొక్క శక్తిని తెలియజేస్తుంది, బైబుల్ దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది. దట్ ఈస్ బైబుల్ అన్నాడు. సైన్స్ని బయట చూడు బాగుంటుంది, రుజువులు బయటెత్తుకు బాగుంటుంది, నువ్వు అక్కడున్న దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దేవుడి చిత్తాన్ని మరిచి ఏవో సాపేక్ష సిద్ధాంతాలు కావాలంటే నీకు ఎట్లా దొరుకుతాయి అవన్నీ? ఇది దేవుడి చిత్తాన్ని తెలియజేసేది. మహానుభావుడు గనక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు, మనం గనక గణితంలో ఎతకాల్సినది సైన్సు, సైన్స్లో ఎతకాల్సినది సోషలు, ఇలా దాటుతూ ఉన్నాం మనం. అందుకే బ్రదర్ మాట్లాడుతూ అన్నారు, ఎట్లా సరిపోద్ది, ఎట్లా నీకు సరిపోదులే మాకు సరిపోద్ది, విశ్వాసులం కదా. చాలామంది అనుకుంటారు విశ్వాసులకు రుజువులు ఉండాలి, విశ్వాసాన్ని. మళ్ళీ ఏం మాట్లాడతారు తెలుసా, అంటే మరీ గాల్లో దీపం ఎవరు పెట్టమన్నారండి అని. విశ్వాసం అంటే ఏంటో తెలుసా, గాల్లో దీపం కూడా ఉండదు, అది విశ్వాసం. విశ్వాసానికి విట్నెస్లు ఉండవు, విశ్వాసానికి ఆధారాలు ఉండవు. విశ్వాసం అంటేనే కానబడని దానినిది ఉన్నది అని నమ్ముటకు ఆధారం, అది విశ్వాసం. నమ్మాలి, నమ్మకపోతే కుదరదు. అందుకే ఒకరోజు ఒక మంచి ఈవెంట్ జరిగింది. రజనీకాంత్ గారు కూడా చెప్తుంటారు ఎగ్జాంపుల్, ఇలాంటి ఆధ్యాత్మిక సభలకు వెళ్ళినప్పుడు మీరు కూడా వినే ఉంటారు, మంచి సందర్భం ఒకసారి వింటాం. ఆయన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, జరిగింది, జరగలేనిది ఏం కాదు, న్యూయార్క్లో జరిగింది పక్క. ఒక వ్యక్తి ట్రైన్లో జర్నీ చేస్తున్నారు, ఆ పెద్ద ఆయన బైబిల్ చదువుకుంటున్నాడు ట్రైన్లో కూర్చొని. ఒక యువ శాస్త్రవేత్త తన దగ్గరకు వచ్చాడు, వచ్చి చూడడానికి పెద్ద ఆయనలో ఉన్నారు, డిగ్నిఫైడ్గా కనిపిస్తున్నారు. ఏంటండి శాస్త్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇప్పుడు బైబిల్ చదువుతారు మీరు,
మీలాంటి వారే నెక్స్ట్ జనరేషన్ కూడా పాడవద్ది. ఇందుకు ఇప్పటికీ మూఢభక్తి. మన దేశం వేగంగా సైన్స్లో అభివృద్ధి చెందుతుంది, మన యువకులు వేగంగా సైన్స్ మీద మమకారం పెంచుకుంటున్నారు. మీరు ఇప్పటికీ మత సంబంధమైన గ్రంథాలు పట్టుకు తిరగడం ఏంటి? అది ఈ పబ్లిక్లో ఈ ట్రైన్లో మీరు ఇలా చదవడం సబబు అనిపించుకోవట్లేదు అన్నాడు యువ శాస్త్రవేత్త పెద్ద ఆయనతో. పెద్ద ఆయన నవ్వుకున్నట్టు, ఎందుకంటే చాలా పెద్ద ఆయన ఆయన, ఈ బొడ్డోడికి తెలియదు అసలు విషయం. మరలా డిస్కషన్ పెరిగింది, స్టేషన్ వచ్చింది, బాబు ఒకసారి ఇలా రా అని పిలిచాడు. సార్ చెప్పండి, ఈ కార్డు నుంచి విజిటింగ్ కార్డు ఎప్పటికైనా పనిచేస్తుందిలే అన్నట్టు చూశాడు. కార్డు మీద థామస్ అల్వా ఎడిసన్. ఏం కొనుక్కున్నాడు ఆయన? పురుగుల్ని కాదు, బల్బుల్ని. బల్బు కొనుక్కున్నది ఎవరు? థామస్ అల్వా ఎడిసన్. చూశాడు, ఆశ్చర్యపోయాడు. సార్ సారీ సార్, ఎవరు అనుకున్నాను. అయినా మీరు బైబిల్ చదవడం ఏంటి? నవ్వాడు, మరలా వెళ్ళిపోయాడు అక్కడ నుండి. సార్ నాకు ఆశ్చర్యంగా ఉంది, అవసరమైతే ఇంటికి వచ్చి కలవయ్యా. ఒకరోజు ఉట్టాబుట్టిన బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేసరికి ల్యాబ్లో ఉన్నారు థామస్ అల్వా ఎడిసన్ గారు. చూశాడు యువ శాస్త్రవేత్త. ఆ చూసిన ఎంట్రన్స్లోనే ఒక సిస్టమ్ కనబడుతుంది, తిరుగుతుంది సర్కిల్ ఆకారంలో. ఆశ్చర్యపోయాడు. సార్ ఇది కొత్త సిస్టమ్, ఇది న్యూ థియరీ ఏమన్నా కనిపెట్టి దీనిని ప్రాక్టికల్గా ఇప్పుడు చేస్తున్నారు, ప్లీజ్ సార్ చెప్పండి సార్, తెలుసుకోవాలని ఉంది. అరే లేదయ్యా, దానికి అదే పనిచేస్తుంది, అది అట్లా వచ్చేసింది నా ల్యాబ్లోకి అన్నాడు. సార్ జోక్ లేకండి సార్, నేర్చుకోవాలి, నేను కూడా నా స్టూడెంట్స్కి చెప్తాను, చెప్పండి సార్ అని అడిగాడు. లేదు, దానికి ఆకాశం నుండి అలా వచ్చి పడిపోయి తిరిగేస్తుంది అంతే దానికి అదే అన్నట్టు. మరలా అడిగారు, సార్ థామస్ సార్ ప్లీజ్ సార్, ఎలా పనిచేస్తుంది ఇది? విద్యుత్ శక్త, అయస్కాంత శక్త, ఎలా పనిచేస్తుంది కొంచెం నాకు తీరే అయినా చెప్పండి అని అడిగాడు. అప్పుడు అడుగుతున్నాడు మరలా, ఏం లేదయ్యా దానికి అదే పనిచేస్తుంది అన్నాడు. అప్పుడు అన్నాడు సీరియస్గా, సార్ ఎలా పనిచేస్తుంది సార్? వెనక శక్తి అయినా ఉండాలి, వ్యక్తి అయినా ఉండాలి. క్రియేషన్ వర్కౌట్ అవ్వాలంటే వెనక క్రియేటర్ ఉండాలి సార్, ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు మరి అన్నాడు. బిడ్డ ఏంటన్నావు, క్రియేషన్ పనిచేయాలంటే ఎవరు ఉండాలి? క్రియేటర్ ఉండాలన్నా. బాగుంది కదా, నువ్వే చెప్తున్నావు కదా ఆన్సర్. మొన్న ఏదో అన్నావు ట్రైన్లో, నన్ను క్రియేటర్ లేడు, ఏమీ లేడు, బైబిల్ ఏంటి సార్ చదువుతున్నారు అన్నారు కదా. నేనంటా విను, నీదే మాట జవాబు చెబుతున్నారు. అనంతమైన విశ్వం కనబడుతుందంటే, ఈ క్రియేషన్ కనబడుతుందంటే, ఈ క్రియేషన్ వెనక క్రియేటర్ కూడా ఉన్నాడు బిడ్డా అని చెప్పాడు. సలాంగ్ కొట్టాడు. కొట్టాలి ఎవడైనా. మానవ మేధస్సుతో ఆలోచిస్తే దేవుడి తేజస్సు తెలియదయ్యా. దేవుడు ఉన్నాడు, సమాజాన్ని నడిపిస్తున్నవాడు, మానవుల ఉనికిని కాపాడుతున్నవాడు, కనిపించిన శక్తులను నడిపిస్తున్నవాడు ఒకడున్నాడు, అతడే దేవుడు. దేవుడిని దేవుడిగా పిలవరండి. ఈ పదాలు నేర్చుకున్న తర్వాత వాటర్ను వాటర్గా పిలవమంటే పిల్లరు H2 అంటారు. ఏ మనం నీళ్ళు అంటే వారు H2 అంటారు. ఏదైతే ఉంది, భావం అదే, రుజువు అదే, మాట్లాడుకునే భాషే తేడా. విశ్వాన్ని ఏదో శక్తి నడిపిస్తుంది అంటున్నాడు. నువ్వు శక్తి అన్నావు, ఆధ్యాత్మిక చింతనలో దేవుడు అన్నావు. ఏదైతే ఏముంది, నిజమదే. దేవుడన్నవాడి విశ్వాన్ని నడిపిస్తున్నట్టు, దేవుడన్నవాడి విశ్వాన్ని కదిలింపజేస్తున్నాడు. ఆయన ఎందు మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయన ఎందు చలించుచున్నాం, ఆయన కృపలోనే ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. మనకి ఎందుకు ఆయన అర్థం కావట్లేదంటే, మనం జ్ఞానులు అనుకుంటున్నాం, మన మేధస్సును బట్టి ఆయనకు కొలబద్దగా గీస్తున్నాం, అందుకే మనకు ఆయన అర్థం కావట్లేదు. ఎక్కువ మంది నాస్తికులు అయిపోవడానికి, ఎక్కువ మంది దేవునికి దూరం జరగడానికి ఒక కారణమైన ఒక సిద్ధాంతం ఉందండి, అదే డార్విన్ గారి సిద్ధాంతం. సుపరిచితమైన అపరిచితమైన పాయింట్స్ చాలా ఉన్నాయి అక్కడ. డార్విన్ గారు ఆఫ్రికాకి వెళ్ళారట. వెళితే ఏమైందట? వెళితే ఏమవడమేంటి, అక్కడ ఉన్న మనుషులు కోతులు ఒకేలా అనిపించారట. అప్పుడు పెద్ద ఆయన అన్నాడు ఏమన్నా తెలుసా, ఇదిగో మనిషికి దశల దశల వారీగా మారి, కోతి మారి మనిషిగా వచ్చాడు. అందుకే మనకు ఒక సింబల్ కూడా వేస్తారు ఏమన్నా తెలుసా, కొంచెం బెండ్ అయిన కోతి,
కొంచెం లేచిన కోతి, ఆ తర్వాత లేచి ఈ మధ్య కంప్యూటర్ ముందు కూడా కూర్చుంటుంది ఒక కోతి, అది కోతి కాదు మనిషి అన్నారు. బాగుందిలే. పరిణామక్రమం అనే పదాన్ని తగిలించి, పరిణామక్రమం బాగా వినాలి స్టూడెంట్స్, ఒకవేళ వింటే మీరు బాగా వినండి. దేవుడు లేడన ప్రతి ఒక్కరికి అదే బేస్, అది బేస్లెస్ అన్న సంగతి ఈరోజు నువ్వు వినాలి. పరిణామక్రమ సిద్ధాంతమే వీళ్ళందరికీ రండి. హైదరాబాద్లో ఉన్నారు చాలామంది నాస్తికవాదాన్ని పట్టుకుని ఆనాడుతున్నవారు, ఈ మధ్య ఎక్కువ మాట్లాడుతున్నారు. వాళ్ళ నోటికి గండి పడే రోజు దగ్గరలోనే ఉంది. ఎప్పుడో పూర్వం అయిపోయిన సిద్ధాంతం ఇప్పుడు మరలా కొత్తగా చెబుతున్నారు. అవన్నీ పాతగానయ్యా. నువ్వేం తెర మీద తీసుకున్నప్పుడు ఏపీ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి సరిగ్గా తెలియదు కనుక ఇప్పుడు ఏదో పెద్ద కొత్త విషయాలు చెబుతున్నారు. అవి ఎప్పుడో మన తాతల దగ్గర నుండి చెప్పుకొచ్చినవి, 2వ శతాబ్దం నుండి ఇవన్నీ ఉన్నాయి. పౌలున్న కాలంలోనే దీనికి పునాదులు పడ్డాయి. క్రీస్తు పూర్వమే మనిషే గొప్పవాడన్న సిద్ధాంతాలు ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి సమయం కాదు. డార్విన్ సిద్ధాంతాన్ని బేస్గా తీసుకుంటారండి. ఏమైంది డార్విన్ సిద్ధాంతం తీసుకుంటే, మనిషి కోతు నుండి వచ్చాడు. మనం ముందే ప్రశ్నలు అడుగుతామని ముందే ఆన్సర్ రెడీ చేసుకుంటారండి వారు. ఏమన్నా తెలుసా, ఇదిగో మనం అడుగుతాం కదా సహజంగా అడుగుతాం ఏమని, కోతు నుండి మనిషి వచ్చాడన్నావు బాగానే ఉంది కదా, కోతు నుండి మనిషి వచ్చాడన్నది బాగానే ఉంది, మరి అప్పటి నుండి కోతులు ఉన్నాయి కదా, ఆ కోతులు ఎందుకు మనిషి రావట్లేదు అంటే వాడేమంటాడండి, కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది బ్రదర్ అంటాడు. అని నోరు మోయించడానికి అన్నమాట, కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది, అవ్వదు అనడానికి మీ దగ్గర గ్యారంటీ లేదు కదా అంటాడు మనకి. నిజానికి గుడ్డి విశ్వాసం, మూఢ విశ్వాసం ఎందులో ఉంటుంది తెలుసా, సైన్స్ నమ్మే వాళ్ళ దగ్గర ఎక్కువ. వారేనండి మూర్ఖంగా నమ్ముతారు ప్రతిదాన్ని. ఇదిగో వారు ఆ కోతి మనిషి అవుతుంది అనడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. బాగానే ఉంది లాజిక్. నేను చిన్న లాజిక్ అడుగుతాను చెప్పు, ఆ కోతి నుండి నేను రావడానికి ఇన్ని లక్షలు పట్టింది కదా, మరి అక్కడ ఆ కోతులు ఆ టైం నుంచి ఉన్న కోతులు కూడా ఉంటాయి కదా, అదే టైం సరిపోదా? నీకు అర్థం కాలేదా? అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మరి అంతే సంగతి లెక్క. ఆ రోజు ఒక కోతి టీం, ఒక 5 కోతులు ఉన్నాయనుకోండి, 2 కోతులు ఉన్నాయనుకోండి, ఒక కోతి మారి మారి మనిషికి వచ్చింది, మరో కోతి కూడా ఉంది కదా, అది కూడా అదే టైం అదే ఫిగర్ సరిపోద్ది కదా, అదే స్కేలు, మరి అది ఎందుకు అవ్వదు? అప్పుడు అంటాడు ఆ కోతుల మీద మిగిలిన కోతుల మీద అంట ఆస్ట్రాయిడ్స్ పడిపోయాడు. అబ్బో ఆ కోతులు అంటే ఆస్ట్రాయిడ్ ఎదుక్కుందనమాట, కోతులు ఎక్కడున్నాయి కోతులు ఎక్కడున్నాయని తినంగా వచ్చి దాని మీద పడ్డదాను. అందుకే మరొక కౌంటర్ కూడా ఉంది వీళ్ళకి. ఆ రోజున్న పిల్లి ఈ రోజుకు ఉంది, ఆ రోజున్న నక్క ఈ రోజుకు ఉంది, ఆ రోజున్న ప్రతి జీవి ఈ రోజుకు ఉంది. ఈ జీవులు ఏ జీవులు అంతరించిపోలేదు, మరి ఆ జీవులు ఎందుకు అంతరించిపోయా? అంటే దాని మీద పడ్డది ఆస్ట్రాయిడ్ ఎదుక్కుంటూ వచ్చి. ఎవరయ్యా మూఢభక్తి? ఎవరిది చెప్పు, మూఢ నమ్మకాలు ఎవరివి? సైన్స్ నమ్ముచున్న వారివి. డార్విన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, వీళ్ళు చదివారు లేదో నాకు తెలియదండి. ఆయన ఏమన్నాడు తెలుసా, నా సిద్ధాంతం కూడా వీగిపోయే సందర్భం కొంతకాలానికి వచ్చినా రావచ్చు అన్నట్టు. డార్విన్ చెప్పింది లా కథది తీరి, లా వేరు తీరి వేరు. తీరి ఏంటో తెలుసా, ఇలా అవ్వచ్చు ఇలా అయ్యింది అని చెప్పేదాన్ని తీరి అంటారు. లా ఏంటో తెలుసా, న్యూటన్స్ లా అంటారు చూసారా, అది మారదు ఎప్పుడు ఒకేలా ఉంటుంది. చెప్పిన థీరీకి ధీటిగా రుజువులు కనబడే దాన్ని, ప్రకృతిలో ఎప్పటికీ మారిన దాన్ని లా అంటారు. డార్విన్ది థీరీ తప్ప లా కదా అది. ఎట్లా నా చెప్పన, డార్విన్ గారు ఒక మంచి మాట అన్నాడు. ఆయన సుమారుగా ఇప్పటికీ 200 సంవత్సరాలు అవుతుంది, 200-300 అవుతుంది సుమారుగా అని చెప్పి ఆయన ఏమన్నారో తెలుసా, ఇదిగో బాగా వినండి, ఒక జీవి పరిణామక్రమం చెందుతున్నప్పుడు ఈ మొదటి దశ నుండి ఈ చివరి దశ వరకు కొన్ని మధ్య దశలు ఉంటాయి అన్నట్టు. అర్థమవుతుంది కదా, కొంచెం అర్థం చేసుకోండి. ఎక్కువ సైన్స్ నాకు రాదు మీకు రాదు, తెలిసిన గారికి మాట్లాడుకుందాం. మధ్యస్థ జీవులు కొన్ని ఉంటాయి మొదటి దశకి చివరి దశకి, మొదటి దశకి చివరి దశకి మధ్యస్థ జీవులు కొన్ని ఉంటాయి. నేను చెప్పిన థియరీ రైటో కాదో మీకు తెలియాలంటే
నేను చెప్పిన థీరి ప్రకారం ఈ మధ్యస్థ జీవులు మీకు పురాతన తవ్వకాల్లో దొరికితే, అవి బయటపడితే నేను చెప్పింది రైటు. ఒకవేళ ఈ మధ్యస్థ జీవులు ఏవి దొరకకపోతే నేను చెప్పింది అబద్ధం, అది కేవలం నా మేధస్సు అన్నట్టు. అర్థమైందా? మొదటి దశకి చివరి దశకి మధ్యన కొన్ని మధ్యస్థపు దశలుంటాయి. ఆ దశలకు సంబంధించిన జీవులు బయటపడితే నేను చెప్పింది రైటు, లేదంటే ఇది కేవలం నా ఊహ మాత్రమే అన్నాడు. విచిత్రం ఏంటో తెలుసా? పురావస్తు శాస్త్రవేత్తలు ఎన్నో తవ్వారు, ఎప్పుడో ఉన్న జీవులు మహాఘట సర్పాలు దొరికాయి, ఎప్పుడో ఉన్న డైనోసార్స్ మనకు దొరుకుతాయి, ఎప్పుడో ఉన్న పెద్ద పెద్ద జీవులు దొరికాయి, ఇప్పుడు కొద్ది కాలానికి ముందు చనిపోయిన జీవులు మనకు దొరుకుతున్నాయి. విచిత్రం ఏంటో తెలుసా? పరిణామక్రమ సిద్ధాంతంలో చెప్పిన మధ్యస్థ జీవి ఒక్కటి కాదు కదా, ఒక్క ఎముక కూడా దొరకలేదండి. ఎందుకంటే అది నిజమైతే కదా దొరకడానికి. అది చెప్పకనే చెప్పాడు, కొన్ని సంవత్సరాల తర్వాత మీ తవ్వకాలలో నేను చెప్పిన జీవులు బయటపడకపోతే ఇది కేవలం నా ఊహ మాత్రమే అన్నాడు. ఎన్నో జీవులు దొరికే, ఒక్కటి కాకపోయినా ఒక్కటైనా దొరకాలి. మొదటి దశ జీవులు దొరుకుతున్నాయి కోతులు, చివరి దశ జీవులు దొరుకుతున్నాయి మనుషులుగా. ఇప్పటికే అతను చెప్పిన జిరాఫీ కానీ గాడిదలు కానీ ఏవైనా ఏ జాతి జీవులు ఆ జాతి జీవులు కానీ దొరుకుతున్నాయి తప్ప మధ్యన ఉన్న ఈ దశలు మాత్రం దొరకట్లేదండి. అర్థమైపోయింది శాస్త్రవేత్తలకి. అందుకే సైన్స్ని నమ్మిన శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది 70% డార్విన్ సిద్ధాంతాన్ని నమ్మరు శాస్త్రవేత్తలే. తెలుసా? 70% వారు కూడా దేవుణ్ణి నా డార్విన్ చెప్పింది నమ్మరు. ఎందుకంటే ఆయన థీరీ చెప్పాడని తెలుసు. అందుకే వారి గురించి ఒక చక్కటి మాట రాయబడింది, నాలుక ఉంది కదండి, మనిషి మేధస్సు అని దేన్ని ఫీల్ అవుతాడు తెలుసా? ఈ నాలుకతోనే. అందుకే ఏమన్నాడు చూడండి, అదే కీర్తన 12వ అధ్యాయం, అదే కీర్తన 12వ అధ్యాయం 4వ చూడండి, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకొందురు. ఏమంటున్నాడు? మా నాలుకలు మావి, మా నోరు మా ఇష్టం, మాకంటూ పైన ఎవరు సుప్రీం లేడు అన్నట్టు. అందుకే వీరి గురించి ఏమన్నాడు చూడండి ఆ పై వచనంలో, యెహోవా విచ్చుకములాడు, పెదవులన్నిటినీ బెంకములాడు, నాలుకలన్నిటినీ కోసేస్తానన్నట్టు. ఏమంటున్నాడు? విచ్చుకపు మాటలు ఆడేవారిని, అబద్ధాలు ఆడేవారిని వీళ్ళందరినీ ఏమన్నాడు తెలుసా? కోసి పడేస్తానన్నాడండి. నిజమే, మళ్ళా చదవండి, బాగుంటుంది. 4 వచ్చిన మాట, మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని మా వారు అనుకుందరు. క్యాప్ పెట్టి చదవండి, చదవండి. బాధపడే వరకు చేయబడిన బలత్కారము బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేనిప్పుడే లేచదును. రక్షణను కోరు వారికి నేను రక్షణ కలుగజేదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరికి ఆయన అర్థమవుతాడో తెలుసా? ఆయన యొక్క ఉనికిలోనికి రావాలనుకున్న వారికి మాత్రమే అర్థమవుతారు. దేవుడు ఎవరికి ఎక్కువ అర్థమవుతాడో తెలుసా? దరిద్రులకే ఎక్కువ అర్థమవుతాడు. మేధావులు అనుకుని ఆవులు కన్నా దారుణంగా ఆలోచిస్తున్నారు. ఆవులే బెటర్, కొంచెం అక్కడ మేధ దొరుకుతుందని వెళ్తాయి. మేధావులు చూడకపోయినా డిక్లేర్ చేస్తారండి, అక్కడే మనకి నచ్చదు. అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చెప్తాను వినండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? క్రీస్తు పునరుద్ధానం జరగలేదు, పునరుద్ధానం జరగలేదు, జరగలేదు, ఓకే జరగలేదని ఒప్పుకుంటాం. మరి ఏం జరిగింది చెప్పండి అంటే, ఏం మాకు తెలియదు అంటారు. అదేంటి మరి, జరగలేదు జరగలేదు అన్నావు, మరి ఏం జరిగిందో చెప్పు యథార్థంగా. అంటే ముందే కన్ఫామ్ అయిపోతారన్నమాట, మా నాలుక చెప్పిందే నిజం, మా మేధస్సే నిజం, ముందే కన్ఫామ్ అయిపోయి జడ్జిమెంట్ ఇచ్చేస్తారండి. అందుకే అన్నాడు, మీకు అర్థం కానయ్యా నేను, ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఉన్నారో, పెంట కుప్పల మీద ఎవరైతే ఉన్నారో,
దిక్కులేని వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నా మీద ఆనుకోవాలని చూస్తున్నారో వారికే నేను అర్థమవుతానన్నాడు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా, ప్రభువా నీ యొక్క ఉనికి మేధావులకు మరుగు చేసి పశుబాలురైన ఈ గలలియ యువకులకి నువ్వు అర్థమయ్యావా తండ్రి అన్నాడు. దేవుడు అర్థమవ్వాలంటే క్యారెక్టర్ ఉండాలి. దేవుడు అర్థమవడం ప్రారంభం అవ్వాలి అంటే హృదయం పరిశుద్ధమైన దానిగా మార్పు చెందడానికి ఆశ కలిగి ఉండాలి. అప్పుడు మన హృదయంలో దేవుడు అర్థమవడం ప్రారంభమవుతాడండి. అందుకే వారు ఎక్కడనుకుంటున్నారంటే దేవుడు లేడని 14 మధ్య వచనం, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేదురు. దేవుడు లేడన్న వాడు ఎక్కడ అనుకుంటాడు తెలుసా? తమ హృదయములు అనుకుంటారు. అనుకుంటే హృదయంలో ఏముంటుందో తెలుసా? చెబుతున్నాడు ఆయన, వారు చెడిపోయిన వారు అసహకార్యములు చేదురు, మేలు చేయవారు ఒక్కడును లేడు. దేవుడు లేడన్న వాడిని మీరు అబ్జర్వ్ చేయండి, వాడి క్యారెక్టర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. శాస్త్రవేత్తల కోసం చెబితే మనకి తక్కువ సుపరిచితం, అపరిచితులైన వారి కోసం చెబుతాను వినండి. రాంగోపులవరం తెలుసు కదా, ఆడెందుకు తెలీదు? బైబిల్లో భక్తులు అంటే తెలియదు కదా మనకి. వాడేమని నమ్ముతాడు తెలుసా? దేవుడు లేడట. కరెక్ట్గా ఉంటుందండి వాక్యం. అందుకే బైబిల్కి ఎవడైనా సాష్టాంగ నమస్కారం చేయాల్సిందే. దేవుడు లేడన్నవాడు ప్రతి నీచమైన కార్యానికి క్యారఫెడ్రస్ అందుబాటు. వాడి హృదయంలో ఎప్పుడైతే దేవుడు లేడో వాడు హృదయంలో ఆల్రెడీ కుళ్ళు, నీచం, పాపం మూట కట్టుకుంది. వారు పనికి మాలిన కార్యాలు చేస్తూ అతిశయిస్తారు వారు. అందుకే ఆయన మాట్లాడుతూ, ఎందుకండి మీరు ప్రజలకు డిఫరెంట్గా ఉంటారని ఎన్టీవీలో యాంకర్ అడిగితే ఏమన్నాడు తెలుసా? నా ఇష్టం అండి అన్నాడు. వికట స్వభావం చూడండి. మీ ఇష్టం అంటే, మీ ఇష్టాయిష్టాలంటే ఏంటి చెప్పండి, మర్చిపోయానని అడిగింది. నా ఇష్టం ఏంటో తెలిస్తే ఉదయం లేచిన వెంటనే మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటుంది, నీలి చిత్రాలు చూస్తానన్నాడు దరిద్రుడు. ఏం చూస్తాడట? నీలి చిత్రాలట. దేవుడు లేడన్న వాడి యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నదో ఒకసారి చూడండి. బైబిల్ ఎంత ఘంటాపథంగా మాట్లాడుతుందో చూడండి. దేవుడు లేడని వాడు ఎలా డిక్లేర్ చేస్తుంటే వాడికి నీచమైన బుద్ధి అలవాటు అయిపోయింది. ఒకవేళ దేవుడు ఉంటే ఇవన్నిటికి పతిం చేయాలి, వీడు అలవద్దా? అన్ని కట్టుకు కూర్చోవాలి, వీడు అలవద్దా? పరిశుద్ధతగా బతకాలంటే దమ్ము ఉండాలి, క్యారెక్టర్ కలిగి ఉండాలంటే గట్స్ ఉండాలి. తప్పులు చేయాలంటే ఎవడేం చేస్తాడే? తప్పు చేయకుండా నిలబడే అది మగతనం. అంటే ఉండగలవా? నువ్వల్ల అవుద్దా? ఉండాలి. ఈ కళ్ళు బాగోవు, నీ చూపు బాగోదు, మాట బాగోదు, ఏది బాగోదు, నీ బ్రతుకే అపవిత్రమైనది. అందుకే ఒకవేళ దేవుడన్న వాడు ఉంటే, ఒక సుప్రీం అనేది ఉంటే, నా క్యారెక్టర్, నా ఇష్టాలన్నీ చంపేసుకోవాలి గనక వాడు డిసైడ్ అయిపోతాడు, దేవుడు లేడు, ఎవరు లేరు, నా ఇష్టం అంతా నా ఇష్టం అంటాడు. అంతే, దేవుడు లేడని పొగరెక్క మాట్లాడుతాడు. అదే కీర్తన 10వ అధ్యాయం, అదే కీర్తన 10వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 10వ అధ్యాయం 4వ వచనం, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. దుష్టుడు దుష్టకార్యాలు చేస్తూ పొగరెక్కిపోతాడంటండి. నీచమైన కార్యాలన్నీ చేస్తూ వాడి హృదయంలో తనను తాను ఎలా స్థిరపరచుకుంటాడు తెలుసా? ఆ దేవుడు లేడరా, పర్వాలేదు చెయ్యి అనుకుంటాడు అన్నమాట. ఒకవేళ దేవుడు ఉన్నాడు అనుకోండి, వాడు దుష్టకార్యం చేయడానికి వెళతాడా? వెళ్ళలేడు. వాడు వల్లవదు కనుకే వాడు చేసిన ప్రతి పాపం వెనక వాడి జ్ఞాపకం చేసుకునేది, దేవుడు లేడు, దేవుడు లేడు, దుష్టులు పొగరెక్కి ఏమంటారట? దేవుడు లేడట్టాడట. పొగరెక్కి మాట్లాడతారండి. అందుకే వారి మాటలు చూడండి ఎంత పొగరగా ఉంటాయో. మధ్యకాలంలో నాస్తికులు ఎక్కువ స్టేట్మెంట్లు ఇస్తున్నారు టీవీలో. వారు ఎంత దురుసుగా మాట్లాడతారంటే దేవుడి కోసం ఎత్తేసరికి, మాకంత మూఢభక్తి లేదు, మమ్మల్ని అంత మోసం చేయకండి, నేను అడుగుతున్నాను బైబిల్ చరిత్రలో దేవుణ్ణి నమ్ముకుని మోసపోయిన నొక్కను జీవించండి,
మనుషుల్ని నమ్ముకుని మోసపోయిన వారు ఉన్నారు, ఈ శాస్త్రాన్ని నమ్ముకుని మోసపోయిన వారు ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకుని జీవితాలు నాశనం చేసుకున్నవారు ఒక్కరినే జీవించండి. ఇప్పటికీ వారి జీవితాలు సమాజ శ్రేయస్సును కోరుకుంటున్నాయి, దేవుని కొరకు బ్రతికిన వారి జీవితాలు. మన జీవితాలు శాస్త్రం అంటున్నాం, అదంటున్నాం, ఇదంటున్నాం, చివరికి లేనిపోయిన మాటలు తలకెక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దుష్టులు పొగరెక్కి వారు ఏమంటున్నారు చదవండి, వచ్చిన యెహోవా విచారణ చేయడని కొందరు దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించదురు. దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించదురు. పైగా వారు ఎల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. చూడండి, కావాలంటే మీరు ఇదేనండి, దేవుడు లేడన్న వానికి మీకు ఒకే ఒక క్యారెక్టర్ అడ్రస్, వాడికి క్యారెక్టర్ ఉండదు, ఇది పక్క. దేవుడు ఉంటే ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారనుకోండి, స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ ఉండగానే ఎలా ఉండరు? ముక్కు మీద ఏలేసి కూర్చుంటారు. ఒక్కసారి టీచర్ అలా బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, బీరువ కిందకి వెళ్ళిపోయాడు ఒకడు, ఆ డయాస్ ఎక్కేసేది ఒకడు, ఇంకా చెప్పండి వారు రకరకాల విన్యాసాలు అన్నీ కావు, బుక్స్ పాడేసేవాడు ఒకడు, అలా తిరిగేసేవాడు ఒకడు, మరలా సార్ వస్తున్నాడు అనగానే, అంటే ఒక సుప్రీం అనేది ఒకటి ఉందనుకోండి, మనిషి కరెక్ట్గా ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మా నాన్నలుంటే, తల్లిదండ్రులుంటే, వాళ్ళు దగ్గర పెట్టుకుంటాడా? ఒక్కసారి తల్లిదండ్రులు లేరు అనుకోండి, మరలా బయటికి వెళ్ళొచ్చేసరికి ఇల్లు గొల్లైపోయి ఉంటుంది. మనిషికి బాల్యూని ఉండదని ఉన్నది ఏంటో తెలుసా? ఒక సుప్రీం, ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనేది ఉంటే మనిషి క్యారెక్టర్ కలిగి ఉంటాడు. పైన ఎవ్వరో లేరనుకున్నాడు అనుకోండి, ఏమవుతాడు? రెచ్చిపోతాడు. అందుకే దేవుడు లేడని వారు ఎందుకు అనుకుంటారంటే, పైన దేవుడు ఉన్నాడన్న నిర్ణయానికి వస్తే కింద చాలా జాగ్రత్తగా ఉండాలి. పైన దేవుడు ఉన్నాడన్నది అర్థమైతే నువ్వెక్కడికి పోయినా, చీకట్లో ఉన్నా, ఎలుగులో ఉన్నా, ఏ ప్రాంతానికి పోయినా, నీ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా పైన ఉన్నవాడు ఒకడు ఉన్నాడని అర్థమైతే జాగ్రత్తగా మనం ఉంటామండి. కానీ మనకి ఈ విషయాలు ఎక్కువ, మనకి ఏమెక్తాయో తెలుసా? ఈ మధ్యకాలంలో యూస్ పెరిగిపోతుంది అండి దేవుళ్ళు లేడన్న వాడి స్టేట్మెంట్లకి. నవ్వాలి అడలు తెలీదు. రాంగోపాల్ వర్మ స్టేట్మెంట్లు విరామం లేకుండా చూసేసి క్రైస్తవులు కూడా ఉన్నారు తెలుసా? అట్టి వారి కోసం కూడా బైబిల్లో రాయించాడు. ఒకసారి చూడండి కీర్తన 36వ అధ్యాయం. అతని కోసం ఎందుకంటే చెబుతున్నారు అనుకోకండి, వాడే అందరికి తెలుసు కనుక, శాస్త్రవేత్త పేర్లు మనకు అంతగా తెలియవు కనుక. కీర్తన 36వ అధ్యాయం, త్వర త్వరగా కీర్తన 36వ అధ్యాయం మొదటి వచనం నుండి, భక్తిహీనుల హృదయములో అతిక్రమం ఎలా పలుకుతుందట? దేవోక్తి వలె ఉందట. భక్తిహీనుల హృదయములో అతిక్రమం దేవోక్తి వలె పలుకుతుంది. వారి స్టేట్మెంట్లు ఇస్తున్నప్పుడు లైవ్ ఛానల్ మిస్ అవ్వకుండా చూస్తారండి. వారు మాట్లాడుతున్నప్పుడు వారు ఎలా మాట్లాడతారో తెలుసా? ఎంత చక్కగా మాట్లాడతారో తెలుసా? బ్రదర్, నా మాట మీరు ఆలకించండి, లేని దాన్ని ఏదో మీరు నమ్మొద్దు, నువ్వే గొప్పవాడివి, నీ మేధస్సు గొప్పది, నిన్ను నువ్వు డెవలప్ చేసుకో, మనిషిగా నువ్వు గొప్పవాడివి, నీ పైన ఏమీ లేదని మనకి ఎంకరేజ్ చేస్తుంటే అప్పుడు మనం అనుకుంటాం నిజమే కదా అని. ఇంకా కొంచెం అప్డేట్ అయిపోయి మాట్లాడతారు, మనకన్నా గొప్ప జీవులు, బుద్ధ జీవులు ఉన్నాయని కానీ మహాజ్ఞానం అనుకుంటాం మనం. వారు ఎలా మాట్లాడతారో తెలుసా? దేవోక్తుల వల్ల చెప్తారు, చక్కగా చెబుతారండి తీరిసి వారు, చక్కడ తీరిసి మాట్లాడతారు. అవన్నీ వింటున్నవారు దేవుని మాటలు అన్నట్టు వింటారట. ప్రసంగాలు వినరు కానీ, భక్తి ఛానల్స్ చూడరు కానీ, ఈ ప్రోగ్రామ్స్ వచ్చిన వారిని మిస్ అయినట్టు చూడండి మీరు, చాలా జాగ్రత్తగా చూస్తారు. అందుకే వాటి వారి కోసం ఇవ్వండి. 36వ అధ్యాయం మధ్య వచ్చిందండి, భక్తిహీనులు హృదయముల అతిక్రమం దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము భక్తిగా లేదు, వాని వారి దోషము బయటపడి అసహ్యముగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వానికి ముఖస్తుతి చేయుచున్నది. దేవుడు లేడన్న వానికి వాడికి ముఖస్తుతి పెరిగిపోద్దండి. కామెంట్స్ పెడుతుంటారు, మీ పట్టణానికి అవసరం, అందుకే చెబుతున్నాను నేను. కామెంట్స్ పెడుతుంటారు ఏమన్నా తెలుసా?
మీరు వచ్చేంత వరకు మేము చర్చలకు పోయి, గుడులకు పోయి, మసీదులకు పోయి మోసపోయేవండి మేము భక్తి భక్తి అని. మీలాంటి మేధావులు సమాజానికి చాలా అవసరం. మేధావులు కాదురా అయ్యా, ఆవులు మేధావులు కాదు. అంటే గడ్డి తింటూనే గడ్డి లేదంటే దాన్ని ఏమన్నా చెప్పండి, తెలివైన ఆవు అంటారు దాన్ని, బుద్ధిహీనమైన ఆవు అది. గడ్డి ఎలా వచ్చిందంటే దానికి అదే వచ్చేస్తుంది గడ్డి, భూమి ఉండాలి కదా బేస్మెంట్. ఈ మేధావులు అన్నవారు కూడా ఏమంటాడో తెలుసు, దేవుణ్ణి అనుభవిస్తూనే దేవుడు లేడంటారండి. దేవుణ్ణి అనుభవిస్తూనే దేవుడు లేడంటారు. ఆయన ఇస్తున్న వర్షాలు చూస్తుంటారు, ఆయన ఇస్తున్న ఫల ఋతువులు అనుభవిస్తుంటారు, ఆయన చేసిన ప్రతి కార్యాన్ని అనుభవిస్తూ సిస్టమ్ అలా నడిచిపోతుంది. ఒక శక్తి అలా నడిపిస్తుంది. ఏంటి ఆ శక్తి అంటే, శక్తి అంటాడు అంతే, మహాశక్తి అంట. ఏ దేవుడు అని ఒప్పుకోవచ్చు కదా, నోరు నొప్పుగా ఉందా, ఒప్పుకోలేరంటే. అందుకే వాళ్ళందరినీ దేవుడు అంటున్నాడు, దేవుడు లేడన్న వాడిని మహాజ్ఞాని అనలా. ఏముంది, ఫూల్ జ్ఞాని అని పేరు పెట్టుకోండి. ఫూల్స్ వారంతా బైబిల్ ఉటంకించి మాట్లాడుతుంది, వారికి ఏమీ తెలియదు అని. ఇది చదువుకున్న వారి వర్గమైతే, ఇది చదువుకున్న వారి యొక్క ఉద్దేశం అయితే, చదువు లేని వారు ఎలా ఉన్నారో తెలుసా, వాడు ఎలా ఆలోచిస్తాడు, బాగా తిండి ఎక్కువైపోయింది అనుకోండి, ఇక్కడ ఉన్న కొల్లు ఇక్కడ ఉండవు, ఎక్కడ పోతాయి, అక్కడ పోతాయి అన్నమాట. అప్పుడు వాడు దేవుడు లేడు, ఏమి లేడు రా అంటాడు. చదువుకో లేని వాడికి తిండి ఎక్కువైతే వాడనే మాట ఏంటో తెలుసా, నా కష్టబలం, నా శ్రమ బలం, నా విప్లవం, ఇదే గుర్తు, నా విప్లవం ఇదే, నా భుజబలం ఇదంతా, నా శక్తి సామర్థ్యం అంటాడు. అణిగిపోతున్న మమ్మల్ని లేవనెత్తుకున్నది మేమే, మాకంటూ ఎవరు లేరు, ఈ విప్లవానికి బలమైన పాత్రలు మేమే అంటారు. ఆకలి దప్పులతోన్న వాడు ఏమంటాడు తెలుసా, దేవుడు అన్నవాడు ఉంటే నాకెందుకు ఆకలి పెట్టాడు అంటే, ఎలా అయినా ఎవరు నిందించేది, దేవుడే ఉన్నవాడికి ఉన్నది ఎక్కువైపోతే దేవుడు లేడన్నాడు, లేనివాడికి లేకుండా పోతే వాడేమన్నాడు తెలుసా, దేవుడు లేడన్నాడు. వీరందరూ గుర్చి క్రీస్తు పూర్వం ఉన్న ఒక మహాజ్ఞాని ఒక సామెత చెప్పాడు. ఆ సామెతల్లో ఏమన్నాడు చూడండి, 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8-9 వచనాలు వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఏమన్నాడు చూసారా, బాగా తిండికివైన ప్రమాదం మనిషికి, తిండి లేకపోయినా ప్రమాదం. తిండికివైతే ఎవడో యెహోవా అంటాను, తిండి లేకపోతే దొంగిలెళ్ళి ఏమంటాను తెలుసా, కింద చెప్తున్నాడు 9వ వచనంలో లేక భేదనై దొంగిలెళ్ళి నా దేవుని నామమును దూషించనేమో. ఎట్లా దూషిస్తారు చెప్పండి, దొంగతనాలు చేసేసి బైబిల్ మీద ఒట్టండి నేను ఈ పని చేయలేదంటారు. ఎవరిని దూషిస్తున్నారు, దేవుణ్ణి. చాలామంది మా ప్రాంతాల్లో ఏం జరుగుతుంది తెలుసా, దొంగతనాలు చేసేసి చర్చిలోకి వచ్చేస్తారంటే స్నానం చేసి, నిండుగా స్నానం చేసి తప్పు చేసేసి తప్పు చేయలేదు అంటారు. ఎవరి మీద ప్రమాణం, దేవుని మీద ప్రమాణం, బైబిల్ మీద ప్రమాణం. ఎందుకు రా తప్పు చేసి అంటే ఒప్పుకోవచ్చు కదా. అందుకే అంటున్నాడు, ప్రభువా ఏ విధముగా అయినా నాతో ప్రమాదమేనయ్యా, అందుకే నన్ను ఎలా ఉంచాలో అలానే ఉంచు, మరీ నాకు ఎక్కివ్వద్దు మరీ తక్కువవద్దు, ఎట్లా ఉన్నా నేను నీకు ప్రమాదకారిగా ఉన్నాను ప్రభు. అందుకే పౌలేమంటాడు తెలుసా, తండ్రి ఏ రోజు ఆహారం ఆ రోజు ఇవ్వయ్యా మాకు అంటాడు. భక్తులకు అర్థమైంది కనుక బిల్డింగ్లు వస్తున్నారు, మనకు అర్థమవలేదు కనుక ఏంటి ప్రభు సేవ, ఇప్పుడే ఇక్కడ ఉండిపోతుంది, డెవలప్ చేయవేంటి, ఒక వజ్రం దొరికేలా చేయి, ఈ పట్టణాన్ని మార్చేస్తాను నేను అంటాం మనం ప్రార్థనలో. దారంటే నడిచిపోతున్నప్పుడు నాకు గణింతకు కనబడలేదు, కనబడదు నువ్వు కనబడవు. అందుకే దేవుడు ఎక్కడ ఎలా ఉంచాలి అక్కడే ఉంచుతాడు. నన్ను అడిగితే పేదరికం ఉంటేనే అనుభవాలు బాగా ఉంటాయండి, మధ్యస్థంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయండి. బాగా ఎక్కువైంది అనుకోండి మనకు మనమే ఎక్కువ కొడతాం.
అందుకే దేవునికి తెలుసు ఎవరిని ఎలా ఉంచాలో. మేధావులు అనుకున్నవారు దేవుడు లేడన్నాడు, పేదవారు అనుకున్నవారు ఆకలి దప్పులతో దేవునికి అవమానం తెస్తున్నారు, తిండెక్కైన వాడు మగత ఎక్కువై దేవుడు ఉంటే నన్నేం చేస్తాడు, దేవుడు లేడు ఏం లేడు అంటున్నాడు. ఒక విచిత్రమైన చిన్న భాష చెప్పి ఒక సాంగ్ మనం చూద్దాం. దేవుడు లేడు, దేవుడు లేడు, దేవుడు ఒకే ఒక ఆన్సర్ అండి. బైబిల్ మనకు ఉంది కదా, బైబిల్లో రాయబడిన ఏ ప్రదేశమైనా భౌగోళికంగా లేకపోతే బైబిల్ చెప్పింది అబద్ధమని మీరు నమ్మండి. బైబిల్లో ఏమున్నాయి? సముద్రాలు ఉన్నాయి. ఇప్పటికే ఉన్నాయి కళ్ళ ముందు. పాల సముద్రాలు లేవు బైబిల్లో, బైబిల్లో రెక్కల గుర్రాలు లేవు, బైబిల్లో అవేవో చెప్పారు మీరు, అవి లేవు. అవి పౌరాణిక కథలు, అవన్నీ కట్టు కథలు. అవి మన అనకూడదు కానీ అనాల్సిన అవసరం వచ్చింది అంటనండి. ఒక ఆయన ఇలానే వెళ్ళిపోయాడు అమెరికా, పోయా సభలో అన్నాడు, మొట్టమొదటిసారిగా ఆపరేషన్ చేసింది ఎవరో తెలుసు, మేమే అన్నాడు. బాగా చదువుకోరు కదండి నాయకులు. అక్కడికి పోయి స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదిగో మొట్టమొదటిసారిగా మా పురాణాలు సాక్ష్యం ఇస్తున్నాయి, మేమే మొట్టమొదటిసారిగా ఆపరేషన్ అనేది చేసాం అనగానే, ఎట్లా ఎలా రుజువు అనగానే అన్నాడు, ఇదిగో మా దేవుని ఒకని తలని నరికి వేరొక జీవి తల తెచ్చి పెట్టాడు. అప్పుడే మాకు అర్థమైంది మొట్టమొదటిసారి ఆపరేషన్ చేసింది మేమే అని. అమెరికన్స్ అందరూ పక 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 నవ్వేశారంటే మనం కూడా నవ్వుతాం అర్థం అవుతాయి, అర్థం కాకపోతే నవ్వుతాం మనతో వచ్చింది అదే. అందుకే ఇండియన్స్ అన్నారు మనల్ని, నవ్వేశారు. ఎందుకు నవ్వారో తెలుసా? ఎందుకు నవ్వారో తెలుసా? అరే బిడ్డ ఏంటి ఒకసారి మనలో కథ చెప్పు అన్నారు. అరే ఇది కథ కాదండి, గాథ అన్నాడు. సరే గాథో కాదో మళ్ళీ ఒకసారి స్టోరీ చెప్పన్నారు. మా దేవుడు అక్కడికి వెళ్ళేసరికి తన భార్యను చూడడానికి వెళుతున్నప్పుడు, పేర్లు వద్దులేండి అడ్రస్ మీకు తెలుసు, తన భార్యను కావడానికి వెళుతున్నప్పుడు ఒక ఎస్కాట్లో ఉన్నాడు, సెక్యూరిటీంగ్లో ఉన్నాడు. వారియూ అడిగాడు. వారి అని అడిగినోడు కూడా దేవుడు, అది విచిత్రం. ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఎవడికి తెలియాలి? దేవుడికి తెలియాలి. తెలియనోడు కూడా దేవుడు. మరి ఆ లాజిక్లు మర్చిపోయారు రచన గ్రంథకర్తలు రాసేటప్పుడు. మీరు జగత్ చిన్న లాజిక్స్ సైకాలజీ మెథడ్స్ కొన్ని తెలిస్తే చాలండి, ఏది నిజమో ఏది అబద్ధమో మనకు అర్థమవుతుంటుంది. రచయిత యొక్క ఊహలను బట్టే రచన కూడా వస్తుంది. రచయితకి కామ వికారమైన కోరికలు ఎక్కువ అనుకోండి, కామ వికారమైన వాటి మీదే మనసు పెడతాడు. రచయితకి యుద్ధాల మీద మమకారం ఎక్కువ అనుకోండి, దానిమీదే రాసుకుంటూ వస్తారు. ఇప్పుడు ఏ గ్రంథం ఎలాంటిదో మీకు అర్థమైపోవాలి. ఇక అంటే రాసినోడు ఊహలు మంచివి కాదన్నమాట. అందుకే వాడి బ్యాక్గ్రౌండ్ అంతా దాని చుట్టే తిరుగుతుంటుంది ఆ విషయం అంతా. అది పరిజ్ఞానం. మాకు ట్రైనింగ్లో చెప్పేవారు ఇవన్నీ చిన్న చిన్న లాజిక్లు ఇవి. ఆ తర్వాత ఆయన అడిగారు, వచ్చింది అది వారు అని అడిగారు. మీరెవరు అడిగారు. ఇటు ఎలా వచ్చారు మీరు అన్నాడు. అరే బిడ్డ అడ్డు లేగము అన్నాడు. నేను లేగను, మా మమ్మీ స్నానం చేస్తుంది అన్నాడు. హేలే అన్నాడు. నో, మా మమ్మీ స్నానం చేస్తుంది, నేను పోనివ్వను అన్నాడు. లేస్తావా మీ భాషలో మక్కిలు ఎరగొట్టమంటావు అన్నాడు తెలంగాణ లాంగ్వేజ్. అరే లేనరా అన్నట్టుగా చూశాడు. నీ ఐట్ ఏంటి నా ఐట్ ఏంటి అన్నట్టు చూసుకున్నారు ఒకరొకరిని. కదలండి అదంతా. లేవా అన్నాడు. లేను అన్నాడు. నీ మెడకాయ మీద తలకే ఉండదు అన్నాడు. అంతేకా తీసి పట్టేసాడు. అయ్యో సర్జీ, ఎవరనుకున్నారు ఆయన? యువర్ సన్ అన్నాడు. ఓ మై గాడ్, గాడ్డే ఓ మై గాడ్ అనుకున్నాడు. ఓ మై గాడ్ అనుకున్నాడు. ఎస్ మిస్ అన్నండి. ఎట్లా టైం పాస్ అవ్వక వాడిని డిజైన్ చేసేసాను అంతే అన్నది స్నానం చేసేటప్పుడు. చాలామంది ఈటెక్కిపోతలేను లైవ్ చూసినాడు, ఎక్కితే ఎక్కనేయండి. అట్లానా? మరి ఎట్లా కలిగి ఉన్నది ఏది? మీరు లేకుండా కలదు కదా, బైబిల్ కదండి అది. మీరు కలిగింపజేయండి అన్నది. ఓకే తెరిచాడు. ఒకసారి వెళ్ళాడు. తూర్పున ముఖం పెట్టి ఒక జీవి ఉంది, దాన్ని తీసుకురండి అన్నాడు. ధ్యానంలో ఉందంట జీవి, అది విచిత్రం. జీవులు కూడా ధ్యానంలో ఉంటాయి. ధ్యానంలో ఉన్న జీవిని తీసుకొచ్చారు, జీవిని జీవిగా వద్దు, తన తల నరికి తీసుకురండి, నేను ఇప్పుడు చేస్తాను ఆపరేషన్ అన్నాడు. తెచ్చారు.
జీవిత ఆ జీవి తల తెచ్చి ఈ మనిషి ఆకారులు ఉన్న ఇతనికి పెట్టేశారు. అప్పుడు అమెరికన్ సార్ గారు, అరే ఇప్పుడు నరక బండి తలే పెట్టచ్చు కదా, మళ్ళీ ఆ జీవుని దంపి దాన్ని తెచ్చి మళ్ళీ ఈ తల పెట్టడం ఇదంతా టైం వేస్ట్ కదా అబ్బాయి అని అడిగారు. అట్లా కాదండి అన్నాడు, మన ఓటి దగ్గర ఆన్సర్ లేదు. అట్లా కాదండి అన్నారు. ఎట్లా కాదు, మీ దగ్గర అంత నాలెడ్జ్ ఉంటే ఈ తలనే పెట్టచ్చు కదా, మళ్ళీ ఆ తల నరికేయడం దేనికి. కిమ్మని సిగ్గుపడిపోయి డైజెస్ట్ దిగి వచ్చేసారండి. బైబిల్లో అలాంటి కథలు బైబిల్ మీదకి వస్తారు ఈ మధ్య అందరూ. బైబిల్ అలాంటి కథలు లేవు, అలాంటి పిట్ట కథలు ఉండవు బైబిల్లో, బాల సముద్రాలు ఉండవు బైబిల్లో. బైబిల్లో రాయబడిన ప్రతీది ఖచ్చితమైన రుజువులతో ఉంది. నువ్వు అలిసిపోయేంత వరకు ఉన్నాయి బైబిల్లో ఖచ్చితమైన రుజువులు. బైబిల్ ఉన్న సముద్రాలు ఉన్నాయి, బైబిల్ ఉన్న కొండలు ఉన్నాయి, బైబిల్లో ఉన్న మెట్టలు ఉన్నాయి, బైబిల్ ఉన్న నదులు ఎప్పటికీ భౌగోళికంగా మనకు కనబడుతున్నాయి, బైబిల్ ఉన్న జాతులు ఎప్పటికీ నివసిస్తున్నాయి. బైబిల్లో ఒక జాతిని ఎన్నుకున్నాడు, అది ఇస్రాయేలీలు. ఆ ఇస్రాయేల్ ఎంపిక చేసుకుని వారి ద్వారా ప్రపంచానికి దేవుడు పరిచయం కావాలనుకున్నాడు. ఇస్రాయేలీలు అన్నది నిజమైతే ఇస్రాయేల్ అనుభవించిన దేవుడు కూడా నిజమన్నవా. ఇస్రాయేల్ చరిత్ర 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచింది నిజమైతే వారి నడిపించిన దేవుడు అన్నవాడు కూడా నిజమన్నమాట. వారికి తెలిసిందల్లా ఒకే ఒక్కటి బానిస బ్రతుకులు. కత్తి తిప్పడం వారికి చేత కాదు, ఎదుటి వారిని జయించడం వారికి చేత కాదు, వారికి శత్రువుని ఎలా జయించాలో వారికి తెలియదు. బానిసనైన వారు దేశాన్ని లోపరుచుకున్నారు, దేశాల్ని జయించారు, వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టారు. వీరికి యుద్ధం ఎలా వచ్చింది? ఒకే ఒక ఆన్సర్, యుద్ధం చేసింది వారి కాదు, యుద్ధము యెహోవా అదే. సీల్లో మీరుండని నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. నేను సీల్లో దిగితే ఎలా ఉంటుంది తెలుసా? తెర సిరిగిపోద్ది అన్నాడు. చూడండి ఒకసారి చూద్దాం, మళ్ళీ కలుసుకుందాం. కీర్తన గ్రంథం ముగించుకుందాం. కీర్తన 14వ అధ్యాయం 2వ వచనం. కీర్తన 14వ అధ్యాయం 2వ వచనం. వివేకము కలిగి దేవుని ఎదుటి వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించెను. నిజమైన మేధస్సు ఎలా ఉండాలో తెలుసా? నీ వివేకం ఎలా ఉండాలో తెలుసా? దేవుని ఎతకడానికి ప్రయత్నం చేయాలి. వివేకం కలిగి దేవుని ఎతుకువారు కలరేమో అని ఆకాశం నుండి దేవుడు నరులను పరిశీలిస్తున్నారండి. నీకు ఎలా కావాలి చెప్పు దేవుడు అంటే, నువ్వు ఊహించుకున్నట్టుగా దేవుడు ఉండడు, దేవుని యొక్క ఆలోచనలోనికి మనం వెళ్ళాలి. మనం ముందే డిజైన్ చేసుకుంటామండి దేవుడు అన్నవాడు ఇలా ఉండాలి అని. ఈ మధ్య విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు, రేపు అదే చెప్తాను. ఏంటి, యేసుక్రీస్తు దేవుడు అని ఎక్కడన్నా చెప్పుకున్నాడా? చెప్పుకుంటారు మరి, చెప్పుకున్న వాళ్ళందరూ నమ్మేస్తావు. నాకు నేనే కితకిత పెట్టుకుంటూ వస్తాయా చెప్పండి. అట్లా ఉంది ప్రశ్న. మానవ మేధస్సు కందని దేవుని తేజస్సు అంటే ఏదో అనుకోకండి, యేసుక్రీస్తు ఆయనే దేవుని తేజస్సు, దేవుని మహిమ. పాత నిబంధన దగ్గర నుండి ప్రతి భక్తుణ్ణి నడిపించిన మహా తేజస్సు ఆయనే. ఆయన అర్థం కావాలంటే ఊరికే అర్థం అవ్వడం. ఆయన అంటున్నాడు, వివేకము కలిగి దేవుని ఎతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి తేరు చూస్తున్నట్టు. వివేకం ఉంటే దేవుడు అర్థమవుతాడా? అర్థమవుతాడండి. పౌలు గారిని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు అర్థం కావాలంటే ఒకరోజు ఒక దీవికి వెళ్ళాడు ఆయన. ముగించుకుందాం. ఒక దీవికి ఆయన వెళ్ళినప్పుడు మనుషులు ఎట్టివారో తెలుసా? ఎవరినైనా దేవుడిగా కొలిచేస్తారండి. మన ఆసియాకి, తూర్పు ఆసియాకి కానీ మిడిల్ ఆసియాకు ఉన్న సంస్కృతి ఏంటంటే, కనబడిన ప్రతిదాన్ని దేవుడు అంటాం, కనబడిన ప్రతి వ్యక్తిని దేవుళ్ళు అంటాం. అందుకే మన దేశంలో మనుషుల కన్నా దేవుళ్ళు ఎక్కువ, అది విచిత్రం. అక్కడ కూడా ఏం చేశారంటే వారిని దైవాలుగా కొలిశారు. పౌలు గారు వెంటనే అన్నారు, దేవుడు అంటే ఎలా ఉండాలో తెలుసా? మాలా ఉండడయ్యా దేవుడు అంటే. మరి ఎట్లుంటాడు? అపొస్తల కార్యములు 14వ అధ్యాయం, వివేకంతో ఆలోచించండి. అపొస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం.
అయినను దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తమ్ము గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని చెప్పిరి. అపోస్తులు ఏమంటున్నారో చూడండి. ఆ రోజుల్లోనే ఎలాంటి మాటలు వారు మాట్లాడుతున్నారో చూడండి. అటు గ్రీకు తత్వజ్ఞానానికైనా, అటు రోమ ప్రభుత్వానికైనా, ఇటు సామాన్య ప్రజానికానికైనా, దీవుల్లో బ్రతుకుతున్న సామాన్య మనుషులకైనా చెబుతున్నారు వారు. దేవుడు అన్నవాడు ఎలా ఉంటాడో తెలుసా? వర్షమును ఫలవంతమైన ఋతువులను మనకు దయచేస్తాడయ్యా, మనుషులుగా మేము దయచేయలేము అవన్నీ. మమ్మల్ని ఎందుకు మీరు దేవుడు అన్న ట్యాగ తగిలిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు మీరు దేవుడిగా కొలుస్తున్నారు? దేవుడు అన్నవాడు అనంతమైన విశ్వాన్ని నడిపించేవాడు దేవుడు అన్నాడు. ఒక శాస్త్రవేత్త ఇలానే వాపోయాడండి, ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు, ముగించుకుంటాం. ఆయన ఏమన్నాడు తెలుసా? సోలార్ సిస్టమ్ చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు అర్థం కాని ఒక ప్రశ్న ఉండిపోతుంది అన్నట్టు. సూర్య వ్యవస్థను చూస్తున్నప్పుడు నాకు అర్థం కాని ఒక ప్రశ్న ఉంది ఎప్పుడు అన్నట్టు. ఏంటా ప్రశ్న అంటే, ఇదిగో సూర్యుని దగ్గర నుండి మూడో స్థానంలో భూగ్రహం ఉంది. సూర్యుడి దగ్గర నుండి మూడో స్థానంలో భూగ్రహం ఉన్నప్పుడు, సూర్యుడి నుండి వేడి ప్రయాణం చేస్తున్నప్పుడు, సూర్యుడి నుండి భూమి దగ్గరికి వచ్చేసరికి వేడి స్థాయి తగ్గుతూ రావాలి. దూరం పెరిగే కొద్దీ వేడి స్థాయి ఏమవుతుంది? ఇప్పుడు మంటకు దగ్గర ఉన్నాం అనుకోండి, అగ్నికి వేడి ఎక్కువ తగులుతుంది. దూరం జరిగే కొలది వేడి తగ్గ, సహజంగా తెలుసు కదా. ఇది భూమికి తర్వాత ఉన్న మరో గ్రహమే అంగారక గ్రహం. కానీ విచిత్రం ఏంటో తెలుసా? భూగ్రహం కన్నా అంగారక గ్రహం మీద వేడి ఎక్కువ ఉంటుంది. భూగ్రహం మీద 20 ఉంటే అంగారహ గ్రహం మీద 40 ఉంటుంది ఉష్ణోగ్రత. ఎట్లా? అదే అర్థం అవ్వలేదు. భూమికి ముందున్న గ్రహంలో వేడెక్కువ ఉంటే బాగుండు, భూమి తర్వాత ఉన్న దాని మీద ఈ సూర్యరశ్మికి సంబంధించిన ఈ వేడి ఎలా వస్తుందో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా దావీదన్నట్టుగా, నువ్వు కలగజేసిన ఆకాశ నక్షత్రములు గ్రహములను చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది ప్రభు. మనిషి ఏ పార్టీ వాడు అని జ్ఞాపకం చేసుకున్నా. నిజమే, లాజిక్ ఏంటో చెప్పనా? లాజిక్ ఏం కదా ఇది నిజమైతే. సూర్యుని దగ్గర నుండి మూడో స్థాయిలో భూగ్రహం ఉంటే, మూడో స్థాయిలో ఎందుకు ఉందో తెలుసా? ఆ మొదట రెండు స్థానాల్లో భూగ్రహం ఉంటే భూమి మీద జీవి బ్రతకదు. ఎందుకంటే మన రీసెంట్గా న్యూస్ వచ్చింది కదా, సౌర తుఫాన్లు వస్తాయి సూర్యుని నుండి. సౌర తుఫాన్లు ఎప్పుడైతే లేచాయో, ఆ లేస్తున్నప్పుడు ఏమర్థమవుతుందో తెలుసా? ఆ లేచిన తుఫాన్ని అడ్డుకోవడానికి మొదట శుక్రుడు బుధుడు అడ్డంగా వస్తాడు మనకి. ఆ బుధ శుక్ర గ్రహాలు మనకు అడ్డంగా నిలబడిన తర్వాత ఆ వేడి స్థాయిని తగ్గిస్తాయి. మిగిలిన వేడి మన దగ్గరికి ప్రయాణం చేయాలనుకునే లోపే మరొక రెండో గ్రహం అడ్డుకుంటుంది. మూడో గ్రహమైన భూగ్రహానికి వచ్చేసరికి ఆ వేడంతా తగ్గిపోయి చక్కటి వెలుగు కావలసిన వేడి వస్తుందండి. ఆ రెండో కనుక మనకి ఎస్కార్ట్ ఇవ్వలేదనుకోండి, ఆ రెండో కనుక మనకు సెక్యూరిటీ లేదనుకోండి, భూమి మీద జీవి బ్రతకడం అనేది అసంభవం. ఈ మే నెల వచ్చేసరికి రోడ్డు మీద గుడ్డు పగలొట్టి ఆంబులెట్ అయిపోతుంది. ఆ రెండో లేవనుకోండి, గుడ్డు కాదు పగలేది మన ఎడ్డు. మధ్యకాలంలో కూడా ఒక యాడ్ ఇచ్చేవారు చూడు, సూర్యుడు స్ట్రాయస్గా తాగేస్తున్నాడు, బాగుంటుంది అంటది. సూర్యుడికి ఆ రెండు గ్రహాలు లేవనుకోండి, స్ట్రాంగ్ అది ఇక డైరెక్ట్ డేంజర్ తెలుసా? కథం కథం కైమహే, కైమే ఒకటి తినేస్తాడు మనల్ని అందరినీ. ఆ రెండు గ్రహాలు ఎస్కట్టేస్తున్నాయి. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? ఆ తర్వాత వేడి తగ్గాలి, కానీ వేడి తగ్గలా, పెరిగింది ఇంకా. ఎందుకో తెలుసా? అంగరహ గ్రహాన్ని అలా దాటి ఎదురుగెళుతున్నావు అనుకోండి, ముందుకు పోయే కలిది శీతల ప్రాంతం. అదంతా జీవి బ్రతకడం అనేది అసంభవం. ఈ బాటిల్ పెట్టుకెళ్ళాలి నిలబడ్డాను అనుకోండి, బాటిల్లో నేను కూడా అలా విగ్రహంలో ఉండిపోతాం అన్నమాట. అంత మైనస్ డిగ్రీ ఉంటుంది, అంతగా అంత శీతల వాతావరణం ఉంటుంది. అటు వస్తున్న శీతల వాతావరణాన్ని అడ్డుకోవాలి, ఇటు వస్తున్న వేడిని అడ్డుకోవాలంటే అటు ఆ రెండు గ్రహాలను పెట్టాడు, ఇటు ఈ గ్రహాన్ని పెట్టాడు. అటు వస్తున్న శీతల వాతావరణాన్ని అడ్డుకున్నది అంగారహ గ్రహం.
అక్కడికి వచ్చేసరికి దాన్ని వేడితో దాన్ని తరిమి కావలసిన శీతలం మన మీదకి వస్తుంది. ఇటు నుంచి వస్తున్న వేడిని తగ్గించడానికి ఈ రెండు గ్రహాలు ఉన్నాయి. మధ్యన చక్కగా నీలిగ్రహం అలా తిరుగుతూ ఉంటుందండి. అదే అంటున్నాడు పావులు. మిమ్మల్ని నడిపిస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు. మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను ఇస్తున్నది ఎవరో తెలుసా? దేవుడు. ఇది మా వల్ల అవదు, మేము చేయలేము అంటున్నాడు. మనం చలిస్తున్న దాని అందే, ఉనికి కలిగి ఉన్న దాని అందే, మేము చేయలేము ఇవన్నీ అన్నట్టు. పడుతున్న వర్షాన చూడండి, చక్కటి నీరండి. స్టేట్మెంట్ ఇచ్చిందండి శాస్త్రం ఏమో తెలుసా? ఇదిగో ఈ భూమి మీద అతి పరిశుద్ధమైన నీరు ఏదన్నా ఉందంటే అది వర్షపు నీరు అన్నారు. మనకేమిచ్చారు? కిన్లే వాటర్ బాటిల్ ఇచ్చారు. బొట్టు బొట్టులోనూ నమ్మకం ఉందట. అబ్బో, బొట్టు బొట్టులో కిన్లే వాటర్ బాటిల్ కాదుంట, వర్షపు నీరులో. దానికి మించిన విలువలు ఇక ఏ నీళ్ళు లేవంటే అంత పరిశుద్ధమైనది. ఆ యాడ్ చూస్తున్నప్పుడు నవ్వు వస్తుంది. కిన్లే వాటర్ బాటిల్ యాడ్. అమ్మా నాన్నకి చెప్పకుండా, డాడీకి చెప్పకుండా, హాస్టల్ నుంచి అటు నుంచి అంటే ఫ్రెండ్స్తో కలిసి కాశ్మీర్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయి వాటర్ తాగి అప్పుడు వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తుంది, నా డాడీ నేను తప్పు చేశాను డాడీ, నిజం చెప్పాలనుకుంటుంట. ఎందుకు? బొట్టు బొట్టులోనూ నమ్మకం ఉంది, కిన్లే వాటర్ బాటిల్ అంటే. వాటర్ తాగి నిజం బయటకు వచ్చేసిందని అర్థం. నన్ను అడిగితే నేను అంటాను, వర్షపు నీడును చూడు, ఆయన నమ్మకత్వం మనకు కనబడుతుంది. మనకు వర్షాన్ని చూస్తే దేవుడు గుర్తురాడు. బజ్జీలు వేసిండ్రా అంటారు, బజ్జీలు వేసేవాడు ఒకడు, పొగడి వేసేవాడు ఒకడు. వర్షం సల్లగా ఉండేసరికి, శీతల వాతావరణాన్ని చూసేసరికి ఇవి గుర్తొస్తాయండి. దేవుడు గుర్తు రావాలయ్యా. దేవుడు ఇది చక్కటి వర్షం ప్రేమతో ఇలా కురిపిస్తున్నాడంటే ఇది కేవలం దేవుని వలనే జరుగుతుంది, మనిషి వలన జరగదు. చక్కటి వర్షాన్ని ఇస్తున్నాడు, చక్కటి ఆహారాన్ని ఇస్తున్నాడు. ఎంత మంచి ఆహారం ఇస్తున్నాడండి ఆయన. ఏ కాదా చెప్పండి, ఈ సీజన్లో వచ్చేవేంటి? మామిడికాయలు, మ్యాంగోస్ అందరు. మ్యాంగోని మ్యాంగోలా దింట్లా సిరిమేసుకుంటున్నారు పైన పెట్టేసి. అలాగే ట్రై చేశారు, ముఖం పచ్చడైపోయింది తప్ప రాలా. తినే తిండిలో కూడా స్టైల్ అండి, చక్కగా తినొచ్చు కదా కోసుకొని. మీకు అర్థమే ఉంటుందండి, బైబిల్ అర్థమవుతుంది కానీ ఇలాంటివి బాగా అర్థమవుతాయి మనకి. ఫలవంతమైన ఋతువులను, ఫలములు మీకు ఇస్తున్నాడు, ఋతువులను మీకు దయచేస్తున్నాడు. నిజమండి. న్యూటన్ గారట యాపిల్ చెట్టు కింద కూర్చున్నారట. ముగించుకుందాం, ముగిందాం ముగిందాం అని ముగించట్లేదు అనుకుంటున్నారు కదా, వాడే జేమ్స్ ముగించడం. రేపు ఎక్కువ మాట్లాడుకుందాం అలాంటి. యాపిల్ చెట్టు కింద ఆయన కూర్చుని, నిజానికి జరగలేదు, మన థియరీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా వాడాడు ఆయన. యాపిల్ చెట్టు కింద ఆయన కూర్చున్నప్పుడు యాపిల్ పండు కింద పడిందట. అప్పుడే అనుకున్నాడట, భూమికి గ్రావిటీ ఉందని. మనం యాపిల్ చెట్టు కింద ఉంటే కట్ చేసుకుని తినేయాలా, జ్యూస్ తీసుకుని తాగేయాలా అని ఆలోచిస్తాం. అందుకే వారు మేధావులు అయ్యారు, మనం సామాన్యులం అయ్యాం. ఆలోచించారు కనుక న్యూటన్ అన్నాడు, భూమికి ఆకర్షణ సిద్ధాంతం అని ఒక థియరీని తీసుకొచ్చాడు. ఆకర్షణ ఉంది అన్నట్టు. బైబిల్ ఏముందో తెలుసా? నువ్వు ఆకర్షణ అన్నావు బైబిల్. అరే, ప్రతి పండును నీ పాదాల కింద దేవుడు పెట్టాలనుకున్నాడు, అది ఆకర్షణ. హెబ్రీ పత్రికలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక ముగించుకుందాం, 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు. నువ్వు దేవదూతల కంటే వాణిని కొంచెం తక్కువ వాణిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. దేవుడు చేసిన సమస్త క్రియలు కార్యాలు అన్నీ ఎక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలన్నాడు తెలుసా? దేవుడు మనుషుని దగ్గర. పండెందుకు పైకి ఎట్లేదు కిందకు వస్తుందో తెలుసా? నీ పాదాల దగ్గర పడాలి, సలాంగ్ కొట్టాలి ఏ పండు అయినా. అట్నుంచి అటైపోయింది అనుకోండి, మరి ఏం తింటావు? ఇప్పుడు ఎలా పడిందని గ్రావిటీ అన్నావు, మరి అట్నుంచి అటుపోతే అది గ్రావిటీ పైకి లాక్కుంటుంది అనాలి అప్పుడు, మరి ఏం తింటావు? దేవుడు ప్రేమమయుడు అన్నాడు, ఇదిగో
నీ పాదాల దగ్గర పడేస్తాను ప్రతిదాన్ని. మ్యాంగో అయినా అక్కడే పడాలి, యాపిల్ అయినా అక్కడే పడాలి, ఏదన్నా అక్కడే పడాలి. నీకు ఆహారం కావాలి, అది దేవుడు. దేవుడు ఉన్నాడు అనడానికి ఎన్ని రుజువులు ఉన్నాయండి ఈ ప్రకృతిలో. ఇంకా పచ్చి నిజమేంటో తెలుసా? నెపోలియన్ బోనపార్టీ, ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడా లేదా అని ఒక ప్రశ్న అడిగారు తన చుట్టూ ఉన్న ప్రధానులందరూ. విప్లవభావాలతో అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నెపోలియన్, దేవుడు ఉన్నాడు అనడానికి రుజువేంటో తెలుసా? మనం ఎవరినైతే చంపుతున్నామో, మన ముందు ఎవరైతే శవాలు అవుతున్నారో, వారెంతమంది చేత, హిట్లర్ చేత, ఎంతో మహానుభావుల చేత చంపబడుతున్నా, మనకున్న ముందున్న విప్లవకారుల చేత, ఎంతోమంది చేత చంపబడుతున్నా, యూద జాతి ఇంకా నాశనం కాకుండా సజీవంగా ఉంది అంటే దేవుడు ఉన్నాడు అనడానికి వీరే రుజువు అన్నాడు నెపోలియన్. నెపోలియన్ అన్న మాట ఏంటో తెలుసా? యూదులు ఇంకా ఉన్నారంటే వారిని నడిపించిన దేవుడు ఉండే ఉన్నాడు అన్నాడు. నెపోలియన్ అన్న మాట బాగానే ఉంది కానీ దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. దేవుడు మనకు అర్థం కావాలంటే ఈ మానవ మేధస్సుకు అర్థం కావాలి అంటే గ్రీకు తత్వజ్ఞానానికి ధీటుగా సంఘానికి పత్రిక రాశాడు యోహాన గారు. ఆయన ఏమన్నాడో చూడండి, ముగించుకుందాం. మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, మొదటి యోహాన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం, కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనేవాడు తండ్రిని అంగీకరించేవాడు. తండ్రి అంటే దేవుడు, కుమారుడంటే క్రీస్తు. దేవుడు ఉన్నాడని మనం ఎప్పుడు ఒప్పుకోగలమో తెలుసా? యేసుక్రీస్తుని సజీవంగా మనం నమ్మినప్పుడు. అప్పుడు దేవుడు ఉన్నాడని అర్థం అవుతుందండి. ఈ మానవ చరిత్రలో క్రీస్తన్న ఆయన పక్కకు తొలగించి చూడండి, చరిత్ర అంతా శూన్యం అవుతుంది. క్రైస్తవ త్యాగాలన్న దాన్ని ఒక్కసారి పక్కకు తీసి చరిత్రను చూడండి, తెల్ల కాగితం అవుతుంది అది. చరిత్రలో శకపురుషుడు లేకపోతే చరిత్రకే పునాదులు లేవండి. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు యేసుక్రీస్తు. దేవుడు ఉన్నాడు అనడానికి రుజువు క్రైస్తవులు. ఎప్పటికీ సంఘం ఉంది అంటే దేవుడు ఉన్నాడు అనడానికి ఉనికి. ఈ మానవ మేధస్సు కందన దేవుని తేజస్సు అయిన యేసుక్రీస్తు ఎలా కనిపించాడో రేపు నేర్చుకుందాం. ఈ శ్రేయోభిలాషులను తీసుకురండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఎన్నో గొప్ప గొప్ప సంగతులు మానవ బుద్ధితో ఆలోచించినా మాకు అర్థం కానివి, కేవలం మీ ఆత్మకృప చేత ఎందుకు పనికిరాని మాకు మీరు వినిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ప్రతి ప్రాంతానికి అవసరమైన మాటలు తండ్రి, ఎందరైతే ఈ మాటలను గ్రహిస్తున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ ఉనికిలో వారు నడవడానికి, వారి దుష్ట కార్యాలకి స్వస్తి చెప్పి, మీ కొరకు పవిత్రమైన పాత్రలుగా ఉండడానికి మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోండి. విన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ సభ కొరకు కష్టపడుతున్న వారందరి హృదయంలో మీ మెండైన జ్ఞానాన్ని నింపండి తండ్రి. కేవలం మనుషుల కొరకు ఈ కార్యాన్ని మేము చేయకుండా, కేవలం తండ్రి ఒక్క ఆత్మనైనా రక్షించడానికి, ఒక్కరి విశ్వాసాన్ని 100 రెట్లు పెంచడానికి ఈ కార్యం జరుగుతుందని నమ్మడానికి మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహింపచేయండి తండ్రి. వేదిక మీద ఉన్న పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, వారి సంఘాలను దీవించండి, వారి పనిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీ తోడునుంచండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కుటుంబాల్లో మీ కనుసన్నల్లో ఉంచుకోండి తండ్రి. వారికి కావలసిన అక్కర్లు ఏవైతే ఉన్నాయో మీ చిత్తం అయితే వాటన్నింటినీ తీర్చండి. మరలా తిరిగి రేపటి దినాన్ని మాట్లాడడానికి అనుకూలమైన జ్ఞానాన్ని, సమయాన్ని మా అందరికీ అనుగ్రహింపజేస్తారని ఆశిస్తూ, మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడు నడిపించునుగాక. ఆమేన్. సెలవు.